బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య మాట్లాడుతూ, ఈ రోజు మనం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నామని, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వీరికి చెక్ పెట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుందామన్నారు. ప్రజాకంటక పాలనకు తెరదింపి, ప్రజాకర్షక పాలనకు పట్టం కట్టాలని, ఒంగోలులో జరుగుతున్న మహానాడులో ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేశారని, ఈ సభకు టీడీపీ శ్రేణులు ప్రజలు విరివిరిగా తరలి రావాలని ఎంఎం కొండయ్య కోరారు. పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 100వ సంవత్సర వేడుకలు మనం జరుపుకుంటున్నాం. ఈరోజు చీరాల నియోజకవర్గంలో మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన ఎంఎం కొండయ్య గారు మరియు పరిశీలకులైన నాతారా ఉమాశ్ర గారి సారథ్యంలో ఈరోజున మన కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరూ కూడా ఈరోజు వేడుక చేసుకుంటున్నాము. మరి రానున్న యుగం తెలుగుదేశాందే, ఎందుకంటే అసమర్థమైన పరిపాలన చేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని దోచుకుంటా ఉంది. మరి ఈ బాధల నుంచి విముక్తి కావాలంటే తప్పనిసరిగా యావన్ మంది కూడా తెలుగుదేశాన్ని మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మంచి పరిపాలన అందించే చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సందర్భంగా చీరాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎంఎం కొండయ్య గారి నాయకత్వంలో పరిశీలన ఉమామేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరగాలి. ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే, టీడీ రామారావు ఏ క్షణాలు పార్టీ పెట్టాడు, ఆ ముహూర్తం వల్ల ఏంటో తెలియదు, కానీ ఎన్టీ రామారావు ప్రజల తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెట్టుకున్నారు. చచ్చిపోయి 100 సంవత్సరాలు అవుతున్నాయి, 20 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గుండెలో స్థిరస్థాయి ఉన్నాను, ఇంకా చచ్చిపోయి నమ్ముతున్నాం. కాబట్టి మళ్ళీ ఈరోజు చూస్తామంటే, నేను మహానాడు చూసాం, జనం ఉప్పొంగి వస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వ్యతిరేకతనే స్పష్టంగా కనపడతా ఉంది. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 సీట్లు గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. చీరాల తెలుగు మండలం ఎగరేయడానికి కంకణం కట్టుకున్నాం. అయితే ఒక చిన్న విషయం, మళ్ళీ ఎన్టీ రామారావు 80 భూముల్లో పెట్టినటువంటి పూర్వవ్యూహం ఖచ్చితంగా వచ్చిందని ఘంటాపతి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాడు. ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన కొండయ్య గారికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఎన్టీ రామారావు గారి యొక్క ఆయన యొక్క ఆలోచన విధానాలు అనేటువంటివి
రాబోయే ఎన్నికల్లో మళ్ళీ తీసుకెళ్లించి జనం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ సిద్ధాంతాలను అయితే ప్రవేశపెట్టారో ఆ సిద్ధాంతాలను అమలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి పీఠం మీద కూర్చోబెట్టే దానికోసం జనం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్ని ఆరదోలి దుర్మార్గుల్ని తరిమి కొట్టేటువంటి రోజులు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. దగ్గరకు వచ్చినాయని చెప్పి మనవి చేస్తూ రాబోయే ఎన్నికల్లో కొండే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మూల కారకుడైనటువంటి ఎన్టీ రామారావు గారు 100 సంవత్సరాలు ఆయన పుట్టినరోజు సందర్భం దాదాపు 37 చిల్లర మహానాడులు మేము జరుపుకున్నాం. మరి ఈరోజున చీరాల్లో మా యొక్క కార్యకర్తలు మా నాయకులు అందరి మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం అనేది మేము చాలా సంతోషపడుతున్నాం. ముఖ్యంగా మహానాయుడు పెట్టినటువంటి పార్టీలో ఎంతోమంది ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళారు. ఆయన చేతులతో ప్రారంభించినటువంటి ఈ పార్టీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని దేశాల్లో కూడా ఈనాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు, ఏ పార్టీ చేయనటువంటి త్యాగాలు ఈ పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా చేశారు. ఈ సందర్భంగా ఎంతోమంది మరి మహనీయులు